అత్తింటి వేధింపులు తట్టుకోలేక పటాన్చెరువులో ఓ మహిళ రోడ్డుకెక్కింది. తల్లిదండ్రులతో పాటు కాపురానికి వెళ్లిన ఆమెను భర్త అతని తమ్ముడితో కలిసి చితకబారాడు. హయత్ నగర్ కు చెందిన అనూషారెడ్డికి 2 ఏళ్ల క్రితం రఘురామరెడ్డితో పెళ్లైంది. కొంతకాలం బాగానే ఉన్నా వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. బాధితురాలపై నిందలు మోపి అత్తమామతో పాటు భర్త కూడా దాడి చేయడం మొదలుపెట్టాడు. వీటిని తట్టుకోలేక కొంతకాలం క్రితం అనూషారెడ్డి పుట్టింటికొచ్చేసింది. కూతురుకు నచ్చజెప్పిన అనూష దంపతులు అమ్మాయిని అత్తింటికి తీసుకునొచ్చారు. అయితే ఇంటికి వచ్చిన అనూషపై అత్తమామతో పాటు రఘురామరెడ్డి అమానవీయంగా ప్రవర్తించాడు. బెల్ట్ కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో పటాన్చెరువు పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు అనూష. తన భార్య పిచ్చిదని, తనతో కాపురం చేయలేదని చెబుతున్నాడు భర్త రఘురామరెడ్డి. అయితే తమ అమ్మాయిని అన్యాయంగా వేధించి ఇంటి నుంచి తరిమేశారని అనూషారెడ్డి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిన్ను కొట్టింది, నీ కొడలను కొట్టింది, నా కొడలని ఎవరు తరుపు.